ఆఫ్ఘనిస్తాన్ లో చివరకు ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఇది కూడా ఇంటరిం ప్రభుత్వం అంటున్నారు. ఇతర వర్గాలకు కూడా మేము ప్రాతినిధ్యం ఇస్తామంటున్నారు. ఇప్పటివరకు ఏర్పడ్డ ప్రభుత్వం చూస్తుంటే ప్రజాస్వామిక లక్షణాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఇది ఒక నిరంకుశత్వ పాలన అనుమానం లేదు. ఒక రకంగా ఇరానియన్ మోడల్ను ఎంచుకుంటున్నట్టున్నారు. ఎందుకంటే సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్ జాదా ప్రెసిడెంట్ కాలే, ఆయన సుప్రీం లీడర్గానే ఉంటాడు. ఇప్పుడు ఇరాన్లో కూడా సుప్రీం లీడర్ ఉంటాడు. సో ఆ సుప్రీం లీడర్కు రాజ్యాంగరీతి పదవి ఉండదు, కానీ ఆ రాజ్యంలో అన్నిటికీ ఆయనే. ఇప్పుడు రాజకీయపరమైన మతపరమైన చివరకు సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా పక్క పెట్టే అవకాశం ఉంటుంది. న్యాయ వ్యవస్థ, ప్రభుత్వము, చట్టసభలు ఏవి ఉన్నా ఫైనల్గా వాటన్నిటినీ వీటో చేసే అధికారం సుప్రీం రిలీజియస్ లీడర్కు ఉంటుంది. సో అందువల్ల ఇది ఒక ఇస్లామిక్ రాజ్యము, మతరాజ్యం అన్నారు కనుక సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్ జాదా ఈజ్ అబోవ్ ప్రెసిడెంట్, అబోవ్ ప్రైమ్ మినిస్టర్. ఇక ప్రభుత్వానికి ముల్లా హసన్ అఖుంద్ నాయకత్వం వహిస్తారని చెప్పారు. సో ఇతను గతంలో సురా కౌన్సిల్ అంటే లీడర్షిప్ కౌన్సిల్కు నాయకుడిగా ఉన్నాడు. 1996-2001 కాలంలో విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశాడు. అతను కూడా డిజిగ్నేటెడ్ టెర్రరిస్టే. అతను నాయకత్వం వహిస్తాడు. డిప్యూటీ లీడర్గా అబ్దుల్ ఘనీ బరాదార్, వాస్తవంగా ఈయనే ప్రెసిడెంట్ అవుతాడు, లీడర్ అవుతారని అనుకున్నారు. కానీ చూస్తుంటే అఖాని నెట్వర్క్ అభ్యంతరం చెప్పినట్టుంది. ఎందుకంటే ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి, ఈ బరాదార్ వర్గ మద్దతుదారులకు అఖానీలకు మధ్య ఘర్షణ, సాయుధ ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బరాదార్ గాయపడ్డాడని కూడా వార్తలు వచ్చాయి. ఇవి ఎంత నిజమో మనకు తెలియదు. కానీ బరాదార్ వర్గ మాత్రం కాటర్లో ఉన్న తాలిబాన్ పొలిటికల్ ఆఫీస్కు హెడ్గా పనిచేశారు. సో ఈ అబ్దుల్ ఘనీ బరాదార్ బహుశా ఆయనకు అఖానీలకు మధ్య విభేదాలు రావడం వల్ల హైబతుల్లా అఖుంద్ జాదా సుప్రీం లీడరు ఈ ముల్లా హసన్ అఖుండ్ను నాయకుడిగా నియమించినట్టుగా కనబడుతోంది. సో అయితే ఇందులో బరాదార్ లీడర్ అవుతారనుకున్నా డిప్యూటీ లీడర్ అయ్యారు. అలాగే మా ముల్లా యాకూబ్ తాలిబాన్ గతంలో తాలిబాన్ వ్యవస్థాపకుడు, తాలిబాన్ సుప్రీం లీడర్గా ఉన్న ముల్లా ఉమర్ కుమారుడైనటువంటి ముల్లా యాకూబ్ ఇతను డిఫెన్స్ మినిస్టర్ కాబోతున్నాడు, దేశ రక్షణ మంత్రి కాబోతున్నాడు. అయితే అందులో ఇవన్నీ ఊహించింది. ఇందులో కీలకమైంది ఏంటంటే సిరాజుద్దీన్ అఖానీ. ఇతను అఖానీ నెట్వర్క్కు అధినేత, సోవియట్ బలగాల పైన పోరాడటానికి అమెరికా, సిఐఏ, పాకిస్తాన్లు కలిసి సృష్టించిన జలాలుద్దీన్ అఖానీ కొడుకు. ఇప్పటికీ కూడా ఈ అఖానీ నెట్వర్క్ పాకిస్తాన్ చెప్పు చేతుల్లో ఉండే సంస్థ, ఒక రకంగా పాకిస్తాన్ చెప్పినట్లు చేసే సంస్థ. సో ఇటీవల అఖానీలకు తాలిబాన్లో ఉన్న ఇతర నాయకులకు మధ్య విభేదాలు వస్తే వాటిని తీర్చడానికి పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ కాబూల్కి వచ్చాడు. సో ఈ తాలిబాన్ టేక్ ఓవర్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో పర్యటించిన తొలి విదేశీ నాయకుడు ఇతనే. సో ఇతను వచ్చి తాలిబాన్ వర్గాల మధ్య సయోధ్య కూడా కుదుర్చారు. సో ఈ అఖానీ నెట్వర్క్ చాలా ప్రమాదకరమైన తీవ్రవాద సంస్థ. నాకు గుర్తు, మీరు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ వెబ్సైట్లో కూడా వెళ్ళండి, ఇతని ఆచూకీ కనుక ఎవరైనా తెలిపితే మిలియన్ల కొద్ది డాలర్లు, 3 మిలియన్ 5 మిలియన్ గుర్తులేదు, కోట్ల డాలర్లు ఇస్తారని చెప్పి గతంలోనే అమెరికా ఇన్వెస్టిగేషన్ సంస్థలు ప్రకటించాయి. ఇప్పుడు మనకు తెలిసిపోయింది అతను, అతను ఈ సిరాజుద్దీన్ అఖానీ అఖానీ నెట్వర్క్ అధినేత, హోంమంత్రి అయ్యారు. సో మనకు అర్థమైపోయింది ఆయన ఆచూకీ. ఇప్పుడు మనం ఎఫ్బిఐకి కనుక మెయిల్ పెట్టాలి, ఇంకో అఖానీ నెట్వర్క్ నాయకుడైన సిరాజుద్దీన్ అఖానీ ఎక్కడున్నాడో తెలిపితే కోట్ల డాలర్లు ఇస్తామన్నారు కదా, ఆఫ్ఘనిస్తాన్ హోంమంత్రిగా ఉన్నాడు పట్టుకోండి అని. సో భయంకరమైన తీవ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించి కోట్ల డాలర్ల రివార్డు తలపై ఉన్న టెర్రరిస్ట్ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ హోంమంత్రి. ఇవి మీరు ఆలోచించండి, మరి మామూలు టెర్రరిస్ట్ కాదు. అఖానీ నెట్వర్క్ అల్ఖైదా, ఐసిస్తో సంబంధాలున్నాయి, గతంలో ఆత్మాహుతి దాడులు చేశారు, పార్లమెంటు భవనం పైన దాడి చేశారు, ఇండియన్ ఎంబసీ పైన దాడి చేసిన దాంట్లో కూడా అఖానీ నెట్వర్క్ ఉంది. అంటే దొంగ చేతికి తాళం ఇవ్వడం కాదు, తీవ్రవాది చేతిలో దేశ హోంమంత్రిత్వ శాఖ. మీరు గమనించండి, దేశ ప్రజలందరినీ కాపాడే బాధ్యత
తీవ్రవాదుల చేతుల్లో పెట్టారు. సో మరి ఈ సిరాజుద్దీన్ అక్కాని తీవ్రవాద కార్యకలాపాలు, ఆత్మాహుతి దాడులు జరపడం, బాంబు పేలులు ఇందులో ఎక్స్పర్ట్. మరి ఇప్పుడు పాలనలో మాత్రం ఈ తీవ్రవాదులకు అనుభవం లేదు, మరి ఎలా పాలిస్తారో తెలియదు. వీళ్ళను జనాన్ని చంపమంటే చాలా సమర్థవంతంగా చంపగలుగుతారు, మళ్ళీ అతి క్రూరంగా చంపండి అంటే ఇంకా ఎఫిషియెంట్గా చేయగలుగుతారు. మీరు కానీ వీళ్ళు రాళ్ళేసి మనుషుల్ని కొట్టడము, చెట్టు కట్టేసి కాల్చడము, రోడ్డు మీద నిలబెట్టి కాల్చడము, పబ్లిక్గా గ్రౌండ్లలో ఉరిదీయడము, వీళ్ళ రెజ్యూమే. ఇప్పుడు మీరు సిరాజుద్దీన్ అక్కాని సివి చూస్తే దాంట్లో ఇవన్నీ ఉంటాయి. సో నేను ఆత్మాహుతి బలగాలు పంపించాను, సో స్టేడియంలో ఉరిదీశాను పబ్లిక్గా, సో వాడి కెపాసిటీ నాకు ఈ సాఫ్ట్వేర్ వస్తుంది ఆ సాఫ్ట్వేర్ వస్తుందట. సో ఇలాంటి వాడు ఆ దేశానికి హోంమంత్రి. వీళ్ళకు అమెరికా వాడు సర్టిఫికేట్ గుడ్ తాలిబాన్, చాలా గుడ్ బాయ్స్ అంట, వీళ్ళంతా గుడ్ గాయ్స్. సో గుడ్ గాయ్స్ అంటూ ట్రంప్ సర్టిఫికేట్ ఇచ్చాడు, ఆ బైడెన్ సర్టిఫికేట్ రిన్యూ చేశాడు. సో ఆ గుడ్ గైస్తో సంబంధాలు కూడా పెట్టుకుంటామన్నారు. సో గుడ్ గైస్తో కలిసి తీవ్రవాదాన్ని పై పోరాడతామని ఇటీవల అమెరికా రక్షణ మంత్రి ప్రకటించి, అమెరికా చీఫ్ ఆఫ్ ద ఆర్మీ ఆయన ఏమన్నాడంటే తాలిబాన్లతో కలిసి మేము తీవ్రవాదంపై పోరాడతామంటున్నారు. తాలిబాన్లతో కలిసి తీవ్రవాదంపై పోరాడమేంది? తాలిబాన్ నా ప్రభుత్వంలో తీవ్రవాద హోంమంత్రిగా ఉంటే, అల్ఖైదా ఐసిస్తో సంబంధాలు ఉన్నాడు హోంమంత్రిగా ఉంటే, తాలిబాన్లతో కలిసి తీవ్రవాదంతో పోరాడతారట. ఇంకా విచిత్రమైనది, ఇటీవల అమెరికా ప్రతినిధి ఒక కామెంట్ చేశారు, తాలిబాన్ వేరు అక్కాని వేరు రెండింటి సంబంధం ఏంటి అన్నాడు. ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వంలో అకానీల నాయకుడైన సిరాజుద్దీన్ అక్కాని హోంమంత్రిగా బాధ్యతలు చేపడుతుంటే అమెరికా వాడు ఏమంటున్నాడు, తాలిబాన్ వేరు అకానీ వేరు ఆ రెండు వేరువేరు సంస్థలు అంటున్నారు. వాస్తవం ఏంటంటే అకాని కొంత సొంత కమాండ్ అండ్ కంట్రోల్ ఉన్నప్పటికీ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద తాలిబాన్. ఇప్పుడు తాలిబాన్లు కాబూల్ ఆక్రమించుకున్నాక కాబూల్ సెక్యూరిటీ, కాబూల్ భద్రత మొత్తాన్ని చూసింది ఖలీల్ అకానీ. సో మా అంటే ఓపెన్గా మిలిటరీ ఆపరేషన్ తాలిబాన్ మిలిటరీ ఆపరేషన్ చేసింది అకానీలు. తాలిబాన్లకు అకానీలకు సంబంధం లేదని అమెరికా సర్టిఫికేట్ ఇస్తుంది, తాలిబాన్లు గుడ్ గైస్ అని సర్టిఫికేట్ ఇస్తుంది. ఆఖరికి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో హోంమంత్రి తీవ్రవాది హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆ దేశం ఎట్లుంటుందో చూడాలి.